नमस्ते वेलकम टू मुद्रा टीवी मूवी रिव्यू चित्रम नुव्वु नेनु जयम वंटी मूवीस तो लव चित्राल स्पेशलिस्ट का पेर तेच्चुकुन्न दर्शकुडु तेज आयन डायरेक्शन लो दग्गुपाटी फैमिली नुंची वेंकटेश राणा तर्वात हीरोगा परिचयम अय्यारु अभिराम अहिंस पेर तो रूपोंदिंचिन ई मूवी ग्लिम्स टीजर ट्रैलर आसक्तिनि रेकेत्तिंचिंदि मरी अहिंस चित्रम दग्गुपाटी अभिराम कु मंची डेब्यू मूवीगा निलिचिंदा दर्शकुडु तेज की हिट वच्चिंदा असलु अहिंस तो तेज एं चेप्पालि अनुकुन्नारु తెలుసుకోవాలందా అయితే వాచ్ ద మూవీ రివ్యూ ఇన్ ముద్ర టీవీ జరిగింది ఎంత పెద్ద క్రైమో తెలుసుగా అక్కడ ఎన్ని బాడీస్ దొరికాయి ఇంకా అక్కడ దొరకాల్సిన బాడీస్ ఎన్ని ఉన్నాయి అహింస సిద్ధాంతాన్ని నమ్మే యువకుడు రఘు అతనికి తల్లిదండ్రులు ఉండరు అత్త మామలే చేరదీసి పెంచుతారు మరదలు అహల్యకి బావ రఘు అంటే ప్రాణం రఘు కూడా మరదలంటే ఎంతో ప్రేమ ఇద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అదే సమయంలో సిటీలో డబ్బున్న వ్యక్తి దుష్యంత్ రావు ఇద్దరు కొడుకులు అలేఖ్యను పాడు చేస్తారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను రఘు హాస్పిటల్లో చేరుస్తాడు రఘుకి అండగా ఓ లేడీ లాయర్ లక్ష్మి ఆమె భర్త నిలబడతారు నువ్వెందుకు రా బ్రోకర్ గారి కాలు పట్టుకుంటున్నావ్ కేస్ ఇంకా మన చేతుల్లోనే ఉంది రేయ్ రేపు కోర్టులో నువ్వే రఘు కాలు పట్టుకునేలా చేస్తాను చూ దుష్యంత్ రావు తన డబ్బు పలుకుబడిని ఉపయోగించి కేసుని నీరుగార్చాలని చూస్తాడు అయితే రఘు పట్టుబడిని విక్రమార్కుడిలా సాక్ష్యాలను తీసుకొచ్చి కేసుని తనకు అనుకూలంగా మార్చుకునే సమయంలో చటర్జీ ఎంట్రీతో అంతా తారుమారవుతుంది చివరకు అహింసను నమ్మే రఘు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రఘు అహల్యలకు న్యాయం జరుగుతుందా దుష్యంత్ రావు ఏమవుతాడు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే దర్శకుడు తేజ తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రాల్లో డబ్బున్న వ్యక్తి డబ్బు లేని వ్యక్తికి మధ్య పోరాటం ఉంటుంది దాని కథానాయకుడు ఎలా అధిగమించి విజయాన్ని సాధించాడు అనే కాన్సెప్ట్ తోనే తేజ సినిమాలు ఉంటాయి జయం నువ్వు నేను ధైర్యం ఇలా చాలా చిత్రాలను గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే నువ్వు నేను జయం సినిమాలో హీరో హీరోయిన్లు అడవుల్లో విలన్స్ ని ఎదురించడం బతకడానికి ఆవుల్ని పెంచుకోవడం వంటి సన్నివేశాలను కూడా చూసాం ఇప్పుడు అదే సన్నివేశాలను అహింస సినిమాలోనూ చూపించారు నా కోసం వాళ్ళని చంపే బావా సినిమా అంతా డ్రాగింగ్ సీన్స్ తో లాగినట్టు వెళ్ళిపోయింది సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇక సినిమాలో మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టడం అది కూడా విలన్ ఇంట్లో కొడుకుల శవాలను పెట్టుకొని అదేం లాజిక్కో మరి డైరెక్టర్ కే తెలియాలి చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో హిట్ కొట్టిన తేజ సీత చిత్రంతో నిరుత్సాహపరిచారు పోని అహింస మూవీతో మరో సక్సెస్ అందుకుంటారేమో అని భావిస్తే ఇది కూడా నిరుత్సాహపరిచింది సినిమాలో లాజిక్స్ వెతుక్కోకపోతే మరీ మంచిది ఇక చాలా సంవత్సరాల తర్వాత తేజ ఆర్పి పట్నాయక్ కాంబోలో అహింస సినిమా వచ్చింది ఉందిలే పాట మినహా మరే పాట బాగోలేదు నేపథ్య సంగీతం ఓకే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే దగ్గుపాటి అభిరామ్ తొలి సినిమా నటన పరంగా మెప్పించే ప్రయత్నం చేశాడు సన్నివేశాలను కూడా తేజ చాలా ప్లానింగ్తో చేయటం అభిరామ్కు కలిసొచ్చింది ఇక గీతికా తివారీ ఎక్స్ప్రెసివ్ ఆర్టిస్ట్ తనకు అదృష్టం కలిసొచ్చి పర్ఫార్మెన్స్ రోల్స్ పడితే మంచి నటిగా పేరుస్తుంది చంపడం అంత సులభం కాదురా చంపేవాడు భయపడకూడదురా చావాల్సినోడు భయపడాలి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కమల్ కామరాజు లాయర్ పాత్రలో సదా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్లో రవి కాలే అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు విలన్ గా నటించిన రజత్ బేడి చటర్జీ పాత్రలో నటించిన మరో యాక్టర్ లుమ్డి గంగా కనిపించిన వారందరూ ఎందుకనో ఆడియన్స్ కి కనెక్ట్ కారు మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు తెలుగు చిత్రసీమకు వచ్చారు నిర్మాత సురేష్ బాబు రెండో తనేడు రాణా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింసను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే నేనివ్వను ఓకే పులితెలుగువ్వు నేనివ్వను నిన్నస్సలు ఇవ్వను చివరిగా చెప్పేది ఏంటంటే సినిమా పేరు అహింస
థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు ఆ ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకు మించి ఏం చెప్పలేం. అభిరామ్ దగ్గుబాటికి హిట్ డెబ్యూ అని చెప్పలేం. తేజ తీసిన ఫ్లాపుల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ముద్ర టీవీ.